కోరి తెచ్చుకున్న ప్రభుత్వం పైన ఇలా నిరుద్యోగ యువత భయంకరంగా తిరుగుబాటు చేస్తూ ఉంది. ధర్నా చౌక్లో దాదాపు 3000 నుంచి 5000 మందితోని ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువత అని చెప్పుకుంటాము, అలాంటి నిరుద్యోగ యువత ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి న్యాయం చేయట్లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే గ్రూప్స్ విషయంలో కావచ్చు, లేకపోతే విద్యార్థులకి నిరుద్యోగ యువతకి ఇస్తా అన్నటువంటి హామీలు ఇవాళ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి వైఖరిని తొలగించాలి, ప్రభుత్వం దిగి రావాలని చెప్పి నిరుద్యోగ యువత అందరూ ఏకమై ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది యూత్తో మాట్లాడదాం, వారు ఏం చెప్తారో విన్నా చెప్పండి బ్రదర్. ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన, దేనికోసము, ఎందువల్ల? సార్, మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మేము మమ్మల్ని ఏం చెప్పారంటే, వీళ్ళు మేము వచ్చాక గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, గ్రూప్ 1:100 తీస్తాం మేము మీకు సమ్మాన్, మీరు మాకు ఓట్ వేయండి అని చెప్పారు. సో ఆ విధంగా మేము ఓట్ వేయడమే కాదు, మాతో పాటు మా పేరెంట్స్ని ఓట్ ఇప్పించాం, విలేజ్లలో కానీ సిటీలో కానీ, ఇక మేము 10 మందిని మోటివేట్ చేసాం. సో మీ రేవంత్ రెడ్డి గారు, మేము చెప్తున్నాము మీరు గెలిచింది ఓన్లీ 2% ఓట్తో, ఆ 2% కూడా మాలాంటి విద్యార్థులతో పాటు మా తల్లిదండ్రులు. మేము ఒక 10 లాక్స్ ఉంటే మా పేరెంట్స్ ఈచ్, మా మమ్మీ మా ఫాదర్ మా మమ్మీ డాడీ అనుకోని ఈచ్ క్యాండిడేట్ 2% వేసుకున్న 10 x 20 lakhs ఓట్స్ మా వల్ల 2% ఓట్స్తో గెలిచారు మీరు. సో ఇప్పుడు మాత్రం మీరు అప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇంకో విషయము, మీరు ఎగ్జామ్ డేట్స్ కూడా ఏదో టీఎస్పీఎస్సీ చైర్మన్ డిసెంబర్లో రిటైర్మెంట్ ఉందని చెప్పి వాళ్ళ తొందర కోసం మా తొందరపాటు చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కు 2 to 3 months గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి ఒకటి ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒకటి డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఆ మైండ్ ట్యూన్ కావాలంటే అర్థం కాదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ తెలియదా, తన గురుకుల నుంచి వెళ్ళిన స్టూడెంటే కదా, తనకు కాంపిటేటివ్ అనేది ఎలా ఉంటుందో సార్కి తెలుసు కదా. సో ఒక ఇటు డిఎస్సి 31 వరకు ఉండి, జూలై 30 వరకు ఉండి, మళ్ళీ యాజ్ వెల్ ఆగస్ట్ 7 8 అంటే ఎలా 6 డేస్లో ఆ మైండ్ ఎలా ట్యూన్ చేసుకుంటాడు, ఎలా మోల్డ్ చేసుకుంటాడు, సిలబస్ డిఫరెంట్ ఉంటుంది, మినిమం కామన్ సెన్స్ కదండి అది, ఎవరైనా ఆలోచిస్తారు. సో మీరు ఎగ్జామ్కు 2 to 3 months గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ 2000 గ్రూప్ 2లో గ్రూప్ 3లో 3000 పెంచండి. మీరేమంటారు జాబ్ క్యాలెండర్ ఇస్తాం నెక్స్ట్ మంత్ అంటే, మరి అలాంటప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1లో 60 ఎందుకు పెంచారు? వచ్చాక ఇవన్నీ పాత నీళ్ళు అయిపోయాయన్నప్పుడు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మీరు కంప్లీట్ చేయొచ్చు కదా, చేసి ఫ్రెష్గా ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, ఫిబ్రవరిలో చేయొచ్చు కదా, గ్రూప్ 2 గ్రూప్ 3 అప్పుడే కంప్లీట్ చేయొచ్చు కదా, అది పాత దాంట్లో మాకు సంబంధం లేదు, మేము కొత్తగా ఇస్తాం అవి మాకు సంబంధమే లేదు అవి అని అట్లా చేయొచ్చు కదా. అవే లేట్గా ఎక్స్టెండ్ చేసి మళ్ళా దాన్ని పొడిగించుకుంటూ వచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఇదంతా టైం వేస్ట్ చేయడానికైనా. ఇదే విధంగా ఉంటే తప్పకుండా వ్యతిరేకత అనేది 6 మంత్స్లో స్టార్ట్ అయిపోయింది. ఇదే విధంగా ఉంటే తప్పకుండా ఇప్పుడు మేము పోయి మా పేరెంట్స్ చెప్తాం, మా పేరెంట్స్ పోయి ఇంకో చెప్తారు, ఈ విధంగానే కదా నిరుద్యోగులు తలుచుకుంటే రాజ్యాలే కోల్పోతాయని అంత ఈజీగా ఏం అనలేదు. ఇదే ఇందుకే అనుకుంటా, నాకు తెలిసి ఎప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడు బయటికి రాలే. సో ఇప్పుడు నా ఆవేదన వ్యక్తం చేయడానికి అంటే ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ సో దట్ ఐ కేమ్ టు హియర్. సో రేవంత్ రెడ్డి గారు, మీరేదో పంతాలకు పోయి అలా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచితనంగా మీరు విద్యార్థుల దగ్గరికి రండి. అంతకుముందు ఏం చేశారు, పిఎం క్యాండిడేట్ రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు గెలిచాకే కదా, కనీసం మీరే రావట్లేదు, మీరు దగ్గర ఉన్న మీరైనా రావాలి కదా. మీరు ఇలానే చేస్తే మాత్రం వైఎస్ జగన్కి ఎలా అయిందో, మధ్యలో ఒక టీం ఉండి రీచ్ కాకుండా మీరు కూడా అలా రీచ్ కాకుండా ఉంటే వితిన్ 6 మంత్స్లో మీకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, మీ గవర్నమెంట్ కూలిపోవడం ఖాయం. ఎందుకు ఇంత వ్యతిరేకత, 6 నెలల్లో గవర్నమెంట్ కూలిపోతుందని స్పష్టం చేస్తా ఉన్నారు? ఎందుకంటే ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఎందుకు ఎమోషన్స్తో ఆడుకున్నారంటే, మేము విద్యార్థులం, మాకేం అవసరం లేదు, మేము ఎగ్జామ్ రాయాలి, జాబ్ రావాలి, మా పేరెంట్ ఫ్యామిలీ మంచి చూసుకోవాలి, మా ఎమోషన్స్ మీద మీరు వాడుకున్నారు. ఆ రోజు ఏమన్నారు, మీరు మమ్మల్ని గెలిపించండి, మా ఫ్రెండ్స్ బస్సు యాత్రలు చేసారు చాలామంది, అప్పుడు మేము గెలవాలి. మా ఫ్రెండ్స్ కొందరైతే వేరే వాళ్ళు ఎవరో తెలియదు కాలు మొక్కి కాంగ్రెస్కి ఓటేపించారు, నేను చూశాను వీడియోస్ చాలా. సో వాళ్ళు ఎందుకు ఓటేపించారు, కాంగ్రెస్ వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే అవేర్నెస్ వస్తుంది, అందరూ డెవలప్ అవుతారు. అంటే మీరు అందరూ అవేర్నెస్ ఇచ్చి డెవలప్ కావడం మీకు ఇష్టం లేదా? అట్లనే ఉంది ఇప్పుడు చూస్తే, మీ పోకడ చూస్తే అప్పుడు వచ్చి మీరే అక్కడ ప్రెస్ క్లబ్లోకి వచ్చి మీరే మాకు ధైర్యాన్ని ఇచ్చి మీరే మాకు యాంటీగా కేసీఆర్ గవర్నమెంట్కు మేము పెంచుతాం చేస్తామని చెప్పి ఇచ్చిన మాట తప్పడం నమ్మకద్రోహం అని నేను అనుకుంటున్నాను. ఇచ్చిన మాట మీరు ఫుల్ఫిల్ చేయడం పక్కన పెట్టి ఉన్న
ఉన్న పోస్టులు కూడా మీరు సరిగా టైం టు టైం పెట్టకుండా ఏదో తొందర తొందర అయిపోయేయాలి అనేది కరెక్ట్ కాదు. మీరు గుర్తించుకోండి రేవంత్ రెడ్డి గారు. సో నేనేమనుకుంటున్నా అంటే మాది మీకు తెలియదు అని అనుకుంటున్నా, మధ్యలో ఎవరో ఇంటర్ఫేస్ ఉంది, సమ్ కనెక్షన్ ఆగుతుంది అనుకుంటున్నా. ఒకవేళ తెలిసి కూడా అట్లా చేస్తే మాత్రం ఇంకా మీకు అది స్టార్ట్ అయినట్టే, కొలాప్స్కి స్టార్ట్ అయినట్టే మీ గవర్నమెంట్కు. ఏమనుకుంటారంటే విద్యార్థులే కదా వీళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయి అనుకుంటారు, కానీ తప్పు. విద్యార్థులు మోటివేట్ చేస్తే ఆ 2% ఓటుతో మీరు గెలిచారు, అది గుర్తుంచుకో. కనీసం టీఆర్ఎస్ అన్న వాళ్ళు సరే దగ్గర వరకు రానియలే టీఆర్ఎస్ గవర్నమెంట్, కానీ వాళ్ళు ముందే ఇట్లా రాబాయి అని చెప్పారు. కానీ మీరు అట్లా కాదు, నమ్మిచ్చి మోసం చేస్తారు, నమ్మిచ్చి గొంతుకు వస్తారు. ప్రతి పార్టీ కూడా అధికారంలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతుంది, ఎప్పుడైతే అధికారం వచ్చినప్పుడు స్వార్థపరంగా తమ పదవుల కోసం మాత్రమే పనిచేయడం స్టార్ట్ చేస్తున్నాయి. అందుకే మీ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనను దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు మా దగ్గర ఉన్నారని నిరుద్యోగుల పక్షాన ఉన్నారని వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు కూడా అదే స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రమాణాలు ఏంటి, కాంగ్రెస్ చేసిన ప్రమాణాలు ఏంటి, ఏవైతే నిరుద్యోగుల తరఫున వీళ్ళే డిమాండ్ చేశారు 1:100 అన్నది ఎవరు ఫస్ట్ బట్టి విక్కరు మరక అసెంబ్లీలో అన్నడా లేదా, అతనేమన్నాడు మేమే కూడా అతను అనేది ఇప్పుడు ఈ వాళ్ళకు గుర్తుకు రావడం లేదా, అంటే అధికారంలో రాసేసరికి ఆ మత్తులో మళ్ళీ మర్చిపోయారా. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అన్నటువంటి 1:100 ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అది ఫస్ట్. తర్వాత వాళ్ళే చెప్పారు ఏంటిది గ్రూప్ 2లో పోస్టులు పెంచాలని డిమాండ్ చేసింది వాళ్ళు కేసీఆర్ను కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి, ఇప్పుడు మరి మర్చిపోయారు. ఇప్పుడు గ్రూప్ 2లో పోస్టులు లేవా, 10 ఇయర్స్ నుంచి వాళ్ళు ఖాళీ లేవా, ఏం చేస్తున్నారు మీరు. ఇంకొకటి అదేవిధంగా గ్రూప్ 3 కూడా చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, 10 ఇయర్స్ నుండి చిన్న పోస్టులు ఖాళీ చేయాలి. ఇప్పుడు పోస్టులు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు పోస్టులు ఇచ్చాం గురుకులం మీద 30,000 ఫిల్అప్ చేసినామంటారు, ఇప్పటికీ పోస్టులు లేకుండా ఎంతోమంది ప్రైవేట్లో పనిచేసే వాళ్ళు అది ఆపేశారు, జాబ్లో వచ్చిన సంతోషంలో ఇది చేయలేకపోతున్నారు. ఎంతోమంది ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఇవన్నీ అర్థం కావడం లేదా కాంగ్రెస్కి. ఇప్పుడు మేము ఇక్కడ మళ్ళీ సేమ్ మేము ఏమనుకున్నాం, నిరుద్యోగంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే ఇంకా మాకు ధోరణా చక్కుతున్న పడడం లేదు, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ పరిస్థితి, నేను ఇప్పుడు 3rd టైం ప్రిలిమ్స్ రాసిన, 3rd టైం ఫస్ట్ టైం రాసిన ఇన్ఛార్జ్ కెన్ మెయింటైన్ దా సెకండ్ టైం రాసిన 3rd టైం మెయింటైన్ చేయగలుగుతా, ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎకనామిక్ క్రైసిస్ ఎన్ని, లక్షల అప్పులు నాకు, లక్షల అప్పులు ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ జాబ్ మానేసి ఇంట్లో కూర్చున్న తర్వాత ఎన్ని లక్షల అప్పైంది, మళ్ళీ సెకండ్ టైము, మళ్ళీ ఇప్పుడు 3rd టైము, ఇప్పటి కూడా ఇంకా మీరు ఏమైనా సర్టైన్ లేదు. అంతే ఇప్పుడు నేనంటే ఉన్నా అందరి పరిస్థితి అదే విధంగా ఉంటుందా, ఎంతోమందికి లీవ్స్ కూడా దొరకలేదు. అంటే మనం ఫస్ట్ చేసిన పర్ఫార్మెన్స్ సెకండ్ ఎగ్జామ్లో ఉంటుందా, సెకండ్ ఎగ్జామ్లో చేసిన పర్ఫార్మెన్స్ 3rd టైమ్స్ ఎగ్జామ్లో ఉంటుందా, ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఒకటి మన కాన్సన్ట్రేషన్, మన ఎకనామిక్ కండిషన్స్, మనకు లీవ్స్ దొరకాలి, ఇవన్నీ కండిషన్స్ మెయింటైన్ చేసిన ఒకటి మాత్రం మీరు స్కోరు. ఇప్పుడు వీళ్ళు 1:100 అందరు అనగచ్చు, వీళ్ళు టీఎస్పీహెచ్ చైర్మన్ అనొచ్చు, మేము 1:100 మెన్షన్ చేయలేకపోయారు, కానీ అతని పరిస్థితి మా నిరుద్యోగుల పరిస్థితి ఊహించుకోమని చెప్పాలి, అర్థమవుతుందా. ఎన్ని అప్పులతో ఒక అప్పుల మీద కూర్చొని అప్పుల మీద కట్ట మీద కూర్చొని మేము ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, అర్థమవుతుందా. ఆ పరిస్థితి మెయింటైన్ అవుతుందా, ప్రతి అధికారి ఆ విధంగా ఆలోచించాలి. టీఎస్పీహెచ్ చైర్మన్ మహేందర్ రెడ్డికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగులు 3 సంవత్సరాల నుండి అప్పులు చేసి తగ్గుతారు, అర్థమవుతుందా. అప్పులు ఒక్కొక్కసారి అప్పులు కనిపిస్తాయి, ఇంకా ఈ జాబులు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలనిపిస్తుంది. దానివల్ల చాలామంది రెండు ఇది 1:100 ఎందుకు తీయాలనేది నేను 3 కారణాలు చెప్తా. ఒకటి, చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది నోటిఫికేషన్, మళ్ళీ వస్తుందని గ్యారెంటీ లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అప్పుల ఎకనామిక్ క్రైసిస్లు ఉన్నారు. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఏ విధంగానైతే చదివినారో సెకండ్ టైం చదవలేకపోయారో, సెకండ్ టైం చదివింది అదేవిధంగా 3rd టైం కూడా చదువుకోలేకపోయారు, అర్థమైంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఎలక్షన్లో చాలామందికి ఇల్లు ఇవ్వలేదు, చాలామంది. ఇప్పుడు ఏంటంటే 15 ఏళ్ళ నుంచి వెళ్ళి మేము వెయిట్ చేస్తున్నాం గ్రూప్ 1 కావాలని, నాకు ఏంటంటే డిఎస్పీ కావాలని ఎప్పటి నుంచి వెళ్ళి ఉంది. అటువంటి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తాం, ప్రభుత్వాన్ని ఒకటి ఫస్ట్ డిమాండ్ ఖచ్చితంగా 1:100 తీయాలి, ఇట్ నో క్వశ్చన్. నెక్స్ట్ గ్రూప్ 2 పోస్టు ఖచ్చితంగా 2000 పెంచాలి, అదేవిధంగా గ్రూప్ 3 కూడా పెంచాలి. వెంటనే ఏ పోస్టులు అయితే మీరు ఇప్పటి వరకు రిజల్ట్ ప్రకటించారో వాళ్ళందరికీ వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి, ఇవి డిమాండ్స్ ఉన్నాయి. చేయకపోతే తెలుసు కదా, మేము అధికారాన్ని ఎప్పుడైనా కిందికి దిద్దాం, ఇంతకుముందు దించినాం, ఇప్పుడు దించడానికి మాత్రం అనుకోవచ్చు కాంగ్రెస్ వచ్చింది మేము 5 ఏళ్ళు ఉంటాం అనుకోండి, మధ్యలో కూడా దించడానికి మా దగ్గర ఉన్నది పవర్, దట్ ఈస్ ద యా ఎట్లా ఇదే విధంగా చెప్తాం. మేము అడుగుతాం, మేము మీరు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం, మా డిమాండ్స్ను మీరు నెరవేర్చడానికే మీరు అధికారంలోకి వచ్చారు, అధికారంలో వచ్చినప్పుడు మీరు మా యొక్క డిమాండ్స్ను మీరు నెరవేర్చినప్పుడు ఏ హక్కుతో మీరు ఉంటారు అధికారంలో, ఏ హక్కుతో మీరు కొనసాగుతారు, అది దానికి సమాధానం చెప్పాను. రేవంత్ రెడ్డి చెప్పారు, కాంగ్రెస్ చెప్పారు, ఏ అధికారంతో మీరు అధికారంలో కొనసాగుతారు, మా నిరుద్యోగుల యొక్క బాధ్యతతో మీరు వచ్చారు కదా, ఆ డిమాండ్ అడ్డం పెట్టుకొని వచ్చారు కదా, మరి ఇప్పుడు మాకే ఫిలప్ చేయనప్పుడు మీరు ఎందుకు అధికారం మీకు, అది ఇది ఈరోజు 1000 మంది ఉండేది 1,000,000 మందికి దాడుతుంది, ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.